రైట్ ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నాయి. నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. సూర్యాపేటలో 44వ వార్డులో మంత్రి జగదీశ్వరరెడ్డి కుటుంబ సమేతంగా తమ హోటాకు వినియోగించుకుంటున్నారు. అయితే కోదాడలో 14వ వార్డులో పీసీసీ చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు తమ హోటాకును వినియోగించుకున్నారు. నల్గొండలో 33వ వార్డులో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ఓటాకును వినియోగించుకున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారుతున్న మున్సిపాలిటీ పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలు కూడా అన్ని అయితే మున్సిపాల కేంద్రాలను కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ప్రశాంతమైన ఓటర్లు తన ఓటాకు వినియోగించుకోవడం కొరకు అధికార పత్రికను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మా నల్గొండ జిల్లాలో ఉన్న అయితే 31వ వార్డులో ఉన్న పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న సరళి మాత్రం ఎప్పటికప్పటికీ అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా ఒక సీసీ కెమెరాలతో పాటు ఒక అన్ని పత్రికను ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలకు గాను 407 వార్డులప్పటికీ కూడా 3 వార్డులు ఏకగ్రీవమైనప్పటికీ 403 వార్డులకు గాను మొత్తం పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ప్రధానంగా అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క ఎన్నికల బరిలో దిగుతున్నాయి. ఈ యొక్క మొత్తం ప్రధానంగా అయితే సూర్యాపేట జిల్లాలో అయితే మంత్రి జగదీశ్వర రెడ్డి కుటుంబ సమేతంగా ఓటర్ ఉంచుకున్నారు. అదేవిధంగా మిర్యాలగూడలో కూడా శాసన మండలి చైర్పర్సన్ గుత్త సుగంధరెడ్డి కూడా మొత్తం చేస్తారు. మొత్తం ప్రధానంగా 18 మున్సిపాలిటీలకు గాను 407 వార్డులకు గాను మొత్తం 1003 పోలింగ్ కేంద్రాలతో పాటు 225 మంది నోడల్ అధికారులు, 172 మంది పీఆర్ఓలతో పాటు ఏదైతే 227 సమస్యాత్మక పోలింగ్ గుర్తించినప్పటికీ గుర్తించి పోలీసులు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మొత్తం వార్డులకు అందరు అభ్యర్థులను బరిలో ఉంచినప్పటికీ 403 టీఆర్ఎస్ పార్టీ సంబంధ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ 329, బీజేపీ 309 మంది అభ్యర్థులను తన యొక్క బరిలో దింపారు. అయితే ప్రత్యేక ఇప్పటికీ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఇప్పటికే తన యొక్క ఓటర్ వినియోగించుకోవడానికి ఓటర్లు ఒక పోలింగ్ కేంద్రానికి మొత్తం కూడా బారులు తీరారు. ఎలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్కు కల్పించుకోవడం కొరకు అధికారులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తారు. ఏదేమైనప్పుడు ఉదయం 7 గంటల ప్రారంభమైన ప్రక్రియ మాత్రం కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రారంభమవుతుంది. సుదూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను తన ఓటకి వినియోగించుకోవడం కొరకు అయితే పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా సమాచారం చేసుకుంటున్నారు. అయితే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన యొక్క ఓటకు హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఒక ఓటకును వినియోగించుకున్నారు. ఏదైనప్పటికీ మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఓటకు వినియోగించుకోవడం కొరకు అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు కొనసాగుతున్నారు. ఇది నల్గొండ జిల్లాలో ఉన్న ఉమ్మడి మున్సిపాలిటీ యొక్క తాజా సమాచారం. కేంద్ర ప్రసంగ శైలితో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.